बीआरएस सभा खम्मंला अंदुला अंदरू लिकर स्कैम पार्टनर अंदर जमैनरु इक वीलू कल आड़ माटाड़ी फस्ट खम्मं प्रजल कोसम इदी विनाले वीडियो అక్కడ పోయి ఏమేం మార్గదర్శనాలు చేసిండు ఖమ్మంలోని 589 గ్రామ పంచాయతీలకు రూపాయలు 10 లక్షల చొప్పున మంజూరు 10000 జనాభా దాటిన మేజర్ గ్రామ పంచాయతీలకు 10 కోట్ల రూపాయల చొప్పున మంజూరు ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూపాయి 30 కోట్ల చొప్పున మంజూరు ఖమ్మం మున్సిపాలిటీకి 50 కోట్ల చొప్పున మంజూరు ఖమ్మం మున్నేరు నదిపై వంతెన మంజూరు खम्मम जिल्ला की प्रभुत्व इंजनीरिंग कलाशाल मंजूर अलाट अ मंत्री आ लोकल मंत्री आये पेरे याज्य याजेसी मंजूर चेसेसी वाह अटे प्लानिंग अवसर ले बजेट प्लानिंग अवसर ले इला मंजूर आयन की 9 संवसरा याद की रे नाड़कोते याद जनरलिस्ट की खम्मम जिल्ला केन्द्र ने इथला प्रभुत्व स्थल लेकिन प्रईवेट स्थल आईना తీసుకోనీ మంజూరీ లెక్క ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు 20 సార్లు ఇయాలి ఇండ్లు 20 20 ఇండ్లు రావాలి ఇప్పటికి అని సార్లు మంజూరు చేసిండి నా ఇక గ్రామ పంచాయతీల నిధులకు వద్దాం సర్పంచులు ఆళ్ళకి కేంద్రం కెళ్ళి వచ్చిన ఫండ్స్ వేల కోట్ల రూపాయలు ఆళ్ళకి తెలవకుండా సప్పుడు సర్గుడు లేకుండా వేసుకపోయినోడు ఈ ముఖ్యమంత్రి ఆళ్ళ పైసలు వేసుకపోయినోడు ఈయనంట మంజూరు చేస్తారట ఇంకో ఆళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూ తక్కున్నది ఇక ఖమ్మం ప్రజలు వినండి ఇది 26 అక్టోబర్ 2019 హుజూర్ నగర్ సభలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 130 గ్రామ పంచాయతీలకు రూపాయి 20 లక్షల చొప్పున ఇస్తా 7 మండల కేంద్రాలకు రూపాయి 30 లక్షల చొప్పున 2 కోట్ల 10 లక్షలు ఇస్తా హుజూర్ నగర్ మున్సిపాలిటీకి సీఎం ఫండ్స్ నుంచి 25 కోట్లు ఇస్తా నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూపాయలు 15 కోట్లు ఇస్తా కృష్ణపట్టిలో కుర్చీ వేసుకొని కూర్చొని అయినా సరే ప్రతి ఎకరాకు నీళ్ళిస్తాం ఈ అదైపోయింది 2019 ఈ 2021 ఇదేడా నాగార్జున సాగర్ ఎలక్షన్ నల్గొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూపాయలు 20 లక్షల చొప్పున ఇస్తా 31 మండల కేంద్రాలకు రూపాయి 30 లక్షల చొప్పున 9 కోట్ల 30 లక్షలు ఇస్తా నల్గొండ మున్సిపాలిటీకి రూపాయలు 10 కోట్లు మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూపాయలు 5 కోట్లు మిగిలిన 6 మున్సిపాలిటీలకు రూపాయలు కోటి చొప్పున 6 కోట్లు కుర్చీ వేసుకొని కూర్చోనైనా సరే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద చివరు ఆయకట్టుకు నీళ్ళిస్తాం ఎన్నిసార్లు కూర్చీ చేసుకుంటారో మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళిచ్చారు నీ నివేదికనే నీ రాష్ట్ర ప్రభుత్వ నివేదికనే ఇయలటి వరకు లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల్ల 57000 ఎకరాలకు వచ్చింది నువ్వు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి ఎకరాలు ఇస్తానవు లక్ష ఎకరాలు ఇస్తానవు కోటి ఎకరాల మాగాని చేస్తానవు ఒక్క అసెంబ్లీకి లక్ష ఎకరాల నీళ్లు కొట్టగిస్తా దాని తర్వాత కోటి ఎకరాల మాగాని తెలంగాణ చేస్తా అని 9 ఏళ్లు అయిపోయింది ఇక ఇది ఖమ్మం ప్రజలు మీకు ఇది గుర్తు చేసిన హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఆయన ఏం పోయింది మాట్లాడతారా అటు మీరు ఇటు ఆ ముఖ్యమంత్రులు ఢిల్లీోడు పంజాబోడు వాడటు రాత్గై బాద్గై ఇక ఈయన సభతోటి దేశానికి ఈయన మెసేజ్ ఇచ్చిండండి సందేశం ఏం సందేశం దళిత బంద్ అంట దేశవ్యాప్తంగా అమలు చేస్తారట తెలంగాణకు అద్దం ఈయన దళిత బంద్ హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిండు అంటే సంవత్సరన్నర అయింది సంవత్సరన్నరల ఈయన ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కుటుంబాలకు చొప్పున శాంక్షన్ చేసిండు ఇచ్చింది కూడా కాదు శాంక్షన్ చేస్తే ఎంతైతే అండి 100 నియోజకవర్గాలు పట్టుకుంటే 10000 కుటుంబాలు ఈయన లెక్క ప్రకారం ఇదే ముఖ్యమంత్రి లెక్క ప్రకారం 16 లక్షల ఫ్యామిలీస్ కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో అంటే ఈయన 0.6% ఇచ్చిండు 16 లక్షల కుటుంబాలు అంటే 16000 ఇస్తే 1% ఈయన 100 కాన్స్టిట్యూన్సీస్కి 100 చొప్పున అంటే 10000 అంటే 0.6% సుమారుగా ఇస్తే ఈ లెక్క ప్రకారం ఈయన తెలంగాణ ఎన్నికని 160 సంవత్సరాలు పడుతుంది ఇక దేశమంతా ఇచ్చేది ఇక దేశ ప్రజలకి ఈ లొటపీస్ గాడే అని తెలుస్తుంది ఇక ఫ్రీ పవర్ దేశమంతా ఫ్రీ పవర్ ఇస్తారట
ఇక్కడ ఈయన చేసిన వాగ్దానాలు ఈయన ఎన్నికల ప్రణాళికలలో ఎన్నో పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇయ్యలటి వరకు ఒక్కటి పెట్టలే 9 సంవత్సరాలల్లో. ఇయ్యలటి వరకు ఒక్క యూనిట్ ఉత్పత్తి గాలే. ఇయ్యలటి వరకు ఈ మహానుభావుడే అప్పులు చేసుకుంటా 10 రూపాయల యూనిట్ కొంటా ఉన్నాడు. ఈయనట దేశానికట ఫ్రీ పవర్ ఇత్తరట. ఇక మూడు రెండు సంవత్సరాలల్లో తెలంగాణ లెక్క భారతదేశం మొత్తం వెళ్ళిపోదట. ఫస్ట్ వాసాల మర్రిలా నీ ఫార్మర్స్ ఓనికి రోడ్ వేసుకున్నావు కదా, అందులో ఆగవ ఇల్లు ఆగమైంది, ఫస్ట్ ఆమెకి ఇల్లు ఎలగబెట్టు. ఇక మాది నేషనలైజేషన్, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రైవేటైజేషన్ అట. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ 3 సంవత్సరాలు లేవా, 3 యూనిట్లు 9 సంవత్సరాలే, 100 రోజులల్లో తీసుకుంటా అన్నావు గవర్నమెంట్, ఏం బిక్తును ఏం బిక్తును. ఇదైపోయి ఇక కేశవరావు గారు చూడండి, ఫిలసాఫికల్గా చూస్తున్నాడు అన్నాడు. కేశవరావు గారు ఫిలసాఫికల్గా చూస్తలేడు. కేశవరావు గారు అరే చందుగా చెప్పిన అబద్ధమే, ఎన్నిసార్లు ఎంత అందంగా చెప్తావురా అని ఆశ్చర్యంతో నోరు మీద ఏలేసుకొని చూస్తున్నాడు ఆయన. సో ఫస్ట్ టైం దేశంలో హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మోదీ గారు గుజరాత్కి గిదే చేసిండు, ఇవాళ మన దేశానికి గిదే చేస్తున్నాడు. 81 బిలియన్ డాలర్లు మన దేశానికి ఎఫ్డిఐ రూపకంగా వచ్చినాయి. 1 బిలియన్ అంటే ఎంతనే, 8,200 కోట్ల రూపాయలు సుమారు, ఇంటూ 80 వేసుకో. రెండోది ఒక్కటే సంవత్సరంలో 2021 వరకు ఇది 100 యూనికార్న్లకి మన ఇండియా ఇల్లైంది. అంటే ఇండియన్స్ 100 యూనికార్న్లు స్టార్టప్ కంపెనీలు 100 యూనికార్న్లు అయినాయి. యూనికార్న్ అంటే 1 బిలియన్ డాలర్ వాల్యూ, అంటే ఆ కంపెనీ వాల్యూ 8,000 కోట్ల పైన. అటువంటి 100 తయారు చేశారు మోదీ గారు. అది ఒకటే సంవత్సరం 2021 సంవత్సరంలో 40 స్టార్టప్ కంపెనీలు యూనికార్న్లుగా తయారైనాయి. మూడోది ఫస్ట్ టైం ఎగుమతులు దేశంలో 400 బిలియన్ డాలర్లు పెరిగినాయి. అంటే ఆ రేంజ్కి దేశం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నది. 400 బిలియన్ డాలర్లు అంటే నా లెక్క ప్రకారం సుమారు 32,80,000 కోట్ల రూపాయల ఎగుమతులు దేశం చేస్తుంటే నువ్వు నీ ముఖ్యమంత్రి గుండి నువ్వు లొటపీస్ చేస్తున్నావా? ఈ ఎగుమతులల్ల పసుపు ఎగుమతికి ఏమైనా చేసినావా? పసుపు ఎగుమతులు కూడా పెరిగినాయి, 800 కోట్లు పెరిగినాయి. మా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించి కోవిడ్లో డిమాండ్ పెరుగుతున్నదని దాని మీద దృష్టి పెడితే అయినాయి. నువ్వేం చేసినావా పసుపు రైతులకి? ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినావా? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినావా? ఎగుమతులు చేయడానికి రైతుల దగ్గరికి చక్కగా కొనుక్కొచ్చి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ వాడే చేసుకుంటాడు కదా యూనిట్ వాడు. ఆ యూనిట్ పెట్టనీకే నేను తెచ్చిన స్కీములతోటి 70-80% సబ్సిడీలు ఇప్పిస్తామంటే ఒక్క నాన్న ఇండస్ట్రీ పెట్టనిస్తున్నావు ఆవిడ? పిక్క తింటారు కదా మీ మంత్రులు ఎమ్మెల్యేలు, వాడని ఇండస్ట్రీ పెడతా అంటే వాడు వారిపోయేదాకా పిక్క తింటారు వాడిని, కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం. గిది ఇవన్నీ నీకు ఎందుకు అర్థం కావంటే, ఇక స్టార్టప్ వాడు 8,000 కోట్లు అని కంపెనీ వాల్యూ అయితే నీకు 30% రాదు కదా, దేశం ఎక్స్పోర్ట్లు పెరిగితే నీకు 30% కమిషన్ కాళేశ్వరంలో వచ్చినట్టు రాదు కదా, నీకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేశంలోకి వస్తే నీకేం 30% కమిషన్ రాదు కదా. ఆ 30% కమిషన్ కోసమే ఆ తిప్పలు పడలేకనే తెలంగాణ కూడా వస్తలేడు. ఇవన్నీ నీకు అర్థం కావు. నీకేం కావాలి? ఖర్చు పెట్ట అప్పులు తేవాలి, ఖర్చు పెట్టాలి, ఖర్చులకు వెళ్ళి 30% తేవాలి. ఇది దిస్ ఈజ్ వాట్ నరేంద్ర మోడీ ఈజ్. నీకు ఇవన్నీ అర్థం కావు మిస్టర్. నువ్వు ఎంతసేపు కమిషన్లు పర్సంటేజ్లు పోరగాన్లకి మేపుడు అవన్నీ ఖర్చు పెట్టుకొని పనికి మళ్ళీ రాజకీయాలు చేసుడు, అబద్ధాలు చెప్పుడు, తిరుగుడు, తాగుడు, ఇవన్నీ చేసుకుంటా ఇవన్నీ తెలంగాణ ప్రజలకి నీ అబద్ధాలు అలవాటు అయిపోయినాయి. నువ్వు చేసేది లేదు, పెట్టేది లేదు, పీకేది లేదు నాకు తెలుసు. ఇక దేశమంతా అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుదామని ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టినవు అబద్ధాల కోరు.